ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం భూమి మీద అసలు పుట్టుకన్నది ఎలాగా, అండ్ అసలు ఆ భూమి ఎవరు ఎవరికి ఇచ్చారు, అండ్ భూమి వచ్చే స్టార్టింగ్ ఎలా ఉంది ఏంటి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ వేళ వచ్చేసి జంబు, ఫ్లక్ష, శల్మల, కుష, క్రౌంచ, శాఖ, పుష్కర అనునవి సప్త దీపాలు, అంటే ఏడు దీపాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ, జల అని చెప్పేసి ఏడు సముద్రాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ ఏడు సముద్రాల నడుమ ఈ ఏడు ద్వీపాలని అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా జంబు ద్వీపం అంటే మనది. జంబు ద్వీపంలో మేరు అను పేరు గలటువంటి ఒక పర్వతం ఒకటి ఉంది. అది 100,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంది. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది 16,000 యోజనాల కిందికి భూమిలో పాతుకుపోయి ఉంది. మేరు పర్వత శిఖర విస్తృతి 32,000 యోజనాలు. ఈ మేరు పర్వతం గురించి వివరంగా భవిష్య పురాణంలో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా చెప్పారు. ఇక కర్ణిక 16,000 యోజనాలు. మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం ఇవి ఉత్తరంలో ఉన్నాయి. మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం వచ్చేసి ఉత్తరం. లోనీలం, శ్వేతం, శృంగి అను వర్ష పర్వతాలు ఉన్నాయి. హే నీలకంఠ, పక్షాది ద్వీపాల్లో, ప్లక్షాది ద్వీపాలలో నివసించే వారికి మృత్యు ఉండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా ఉండదు. బహుశా ఇది హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక ద్వీప, ఐ మీన్ ఒక రహస్యమైనటువంటి స్థలం ఉంది. అక్కడ దేవదేవుళ్ళు ఉంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. మేబీ దాని గురించి అని చెప్పుండొచ్చు. జంబు ద్వీపాన్ని పాలించినటువంటి అగ్నిద్ర మహారాజుకి 9 కొడుకులు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల. మన జంబు ద్వీపాన్ని పరిపాలించినటువంటి దేవుడు అగ్నిద్ర మహారాజు. అతనికి 9 కొడుకులు. వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకున్నాం. తండ్రి వారికి ఇచ్చినటువంటి రాజ్యభాగాలు ఏవైతే ఉన్నాయో వారి పేర్లతోనే పిలువబడుతూ ఉన్నాయి. ఆ రకంగా ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి అని పత్ని కలదు. ఋషభుడను పుత్రుడు వాళ్ళకి కలిగాడు. ఈ ఋషభ పుత్రుడికి భరతుడు సాలగ్రామ తీర్థంలో నిత్యవ్రత రతుడై ఉండేవాడు. అంటే ఈ ఋషభ పుత్రుడైనటువంటి భరతుడు సాలగ్రామ తీర్థంలో నిత్యం కూడా ఆ వ్రతంలో నిమగ్నమే ఆ రకంగా ఉండేవాడు. అతని తర్వాత వంశంలో తైజసుడు, ఇంద్రజుమ్నుడు, పరమేష్టి, ప్రతిహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ణ, విరజుడు, రజుడు, శతజితుడు, విశ్వజ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు. అంటే స్టార్టింగ్ జంబు ద్వీపానికి సంబంధించి ఎవరు ఎవరికి ఇచ్చారు, ఆ తర్వాత ఎవరెవరు పుట్టారు ఏంటనేది ఈ రకంగా చెప్పున్నారు. ఇక మన భరతవర్ష వర్ణన, మన ఈ భారతదేశం అన్నది ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి మనం రేపు అన్నీ డిస్కస్ చేద్దాం. అంటే ఎవరు ఎవరు పరిపాలించున్నారు, ఎవరు ఎవరికి పుట్టారు, లైక్ ఏంటి, అండ్ అప్పుడప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి, అవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు.